చూస్తున్నారండి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రసంగాన్ని? సార్, ముఖ్యంగా ఓటమి భయం అనేది ఆయనకి పట్టుకుంది, అది వాస్తవం. అదే రకంగా పసుపు చీరలు అని ప్రస్తావించింది ఏంటంటేనండి, అంటే ఆల్మోస్ట్ పసుపు వేసుకుంటే టీడీపీ, ఎరుపు వేసుకుంటేనేమో జనసేన అనే కొద్దిగా బ్రాండ్స్ ఉంటాయండి, అవి మనం కాదని లేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మేము టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదో కోడ్ ఎల్లో శారీస్ కట్టుకురమ్మంటారు, అనుకోకుండా ఆ రోజు కట్టుకోవాల్సి వచ్చింది అనుకోండి, మేము గబగబా వెళ్ళి మళ్ళీ వద్దులే బాబోయ్ పసుపు కట్టుకుంటే అంతా వాళ్ళతో పాటు కలిసిపోయినట్టు అనుకుంటారు, మళ్ళీ బాగోదంటూ మళ్ళీ వెళ్ళి మేము రెడ్ కలర్ శారీస్ కట్టుకొచ్చిన రోజులు చాలా ఉన్నాయండి. ఎందుకంటే అంటే అభద్రతా భావాన్ని కాదు కానీ ఒక ఒక సింబలిక్ అనమాట, కదా అలవాటు అయిపోయిందనమాట. టీడీపీ అంటే ఒక బ్రాండ్గా వచ్చేస్తారు, ఎక్కడికి వచ్చినా ఏ మీటింగ్కి వచ్చినా ఎల్లో ఎల్లో ఎల్లోతో వచ్చేస్తారండి. సో అదే రకంగా ఎల్లో చూస్తే ఆయనకి భయం వేసిపోయింది, మొత్తం అంతా పసుపు మయం అయిపోతుంది అనేటటువంటి ఒక భయం వచ్చింది. ఆ భయం ఒక్కటిను ఇందాక వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి గ్యాంగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు అంటేనే ఇక వెన్నులో వణుకు పుట్టిందని అనాలండి. ఒక వ్యక్తి మనల్ని ఎన్నో విమర్శిస్తాడు, అన్నిటికీ సిద్ధమై మనం బరిలోకి దిగాలి, వాటన్నిటికీ సమాధానం చెప్పగలగాలి, అది అకౌంటబిలిటీ అంటారు. కానీ ఇక్కడ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు త్రూ అవినాష్ గారి సమక్షంలో ఈ కడప నుంచి తెచ్చుకున్న గ్యాంగ్ ఆర్డర్ దీని గురించి ప్రస్తావించకూడదు, ఏమ్మా దాని గురించి ప్రస్తావిస్తే ఏమన్నా వెన్నులో వణుకు పుడుతుందా? అంటే గతంలో ఎలక్షన్ టైంలో నరాసుర రక్త చరిత్ర అని సాక్షి కథనాలు, సాక్షి మీడియాలు అంతా బురుగుమయం చేసినప్పుడు సార్ అలా ఎలా మాట్లాడతారు మా గురించి ఎలక్షన్ టైంలో, మేము గడ్డలు పట్టుకొని చంపేవాళ్ళమా, సరే దాపండి అంటూ చంద్రబాబు గారు ఆ గ్యాంగ్ ఆర్డర్లు కానీ డిఫామేషన్ కానీ పారు నష్టాలు కానీ ఇవన్నీ వేయలేదు. పింక్ డైమండ్ పోయింది, అది చంద్రబాబు గారి ఇంట్లోనే ఉంది. అదే రకంగా ఏదైతే నరాసుర రక్త చరిత్ర గొడ్డలి వాళ్ళ ఇంట్లోనే దాచిపెట్టుకున్నారు. సో ఈ రకమైన కథనాలు వచ్చినప్పుడు వాళ్ళు భయపడలా. కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనేది సినిమా కూడా వచ్చిందండి, దానికి కూడా ఆపేస్తారేమో అనుకున్నాం, ఆ సినిమా కూడా ఆపలా. అంటే ఇవన్నీ ఏంటంటే ఎలక్షన్లోకి బరిలో దిగాక వాళ్ళు మనల్ని అంటారు, మనం వాటికి సమాధానం చెప్పుకోవాలి. అన్నిటికీ సిద్ధమైతేనే యుద్ధానికి రావాలా? ఏదో ముందు నుంచి వస్తున్నావు వెనక నుంచి వస్తున్నావు ఇలా స్ట్రైట్గా రావాలంటే అరే యుద్ధం చేసేవాడు, యుద్ధం చేసేవాడు కూడా నీతి నిజాయితీలు వాడికి అనవసరం. బరిలోకి దిగ్గాక వాడిని యుద్ధంలో ఎదుర్కోవాలా? అంతేకాని గులకరాయి పెట్టి కొట్టారు, నా తలకాయ పగిలింది చూడండి చూడండి, నాలుగు కుట్లేశారు, అది నువ్వే అది నువ్వే అది నువ్వే అవమ్మా. ఈరోజు చీకట్లో గురి చూసి కొట్టడానికి అతడు సినిమాలో మహేష్ బాబా, ఇదేంటి సార్ అని విజయవాడలో గర్జిస్తే రాయి లేదు కత్తిపోయే రాయి వచ్చే డామ్ 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 అన్నట్టుగా ఈ కథ అంతా ఏమీ లేదంటూ క్లోజ్ చేశారు. దుర్గారావు మీద కేసులు వేస్తారు. మేము అనుకున్నాం మా విజయవాడ కనక దుర్గమ్మ చాలా శక్తివంతురాలు, అందులోనూ కృష్ణానది వారధికి మట్టి మోసిన వాళ్ళు, ఆ తల్లే వాళ్ళని కాపాడుకుంటుంది అనుకున్నాం. ఒక రోజులో రెండు రోజుల్లో అతను బయటకు వచ్చేసాడు, అతనికి సంబంధం లేదన్నాడు. నేనైతే ఓపెన్ చేయలేదు, సిపి గారు మీరు కొట్టండి గురి చూసి, మీ వల్ల అవుతుందేమో, మీరు కొట్టగలిగితే అతను కొట్టినట్టే, అతనే కొట్టలేడు ఇతను ఎలా కొడతాడు సరే. అంటే ఇక్కడ ఏంటంటే ఎలక్షన్లోకి బయటకు వచ్చాక నేనేం చేశాను, నేనేం చేయబోతున్నాను, నేను ఎందుకు చేయలేకపోయాను ఇవి చెప్పాలా? గులకరాయి పెట్టి కొట్టాడు, నొప్పి తగిలింది, అది కొద్దిగో పసుపు చీరలు కట్టుకొని నా మీదకి వస్తే ఎట్లాగా, అది కొద్దిగో దీని గురించి మాట్లాడితే ఎట్లాగా, ఇవన్నీ నీకు ఎందుకే? నువ్వు దమ్మున్నోడు అయితే, నువ్వు ఇన్ని సంవత్సరాలు పనిచేసినోడు అయితే, ఎంపీగా పార్లమెంట్లో సింహ గర్జన ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి వినిపించినోడు అయితే 100 రూపాయలు సినిమా టికెట్లు తెచ్చాడు చూడండి ఏటు విజయసాయిరెడ్డి, ఇప్పుడు ఏ 8 గారు వెళ్ళి గతంలో ఏం చేశారు అవన్నీ చెప్పాలా? పార్లమెంట్లో గల్లా జయదేవో రామ్మోహన్ నాయుడు ఇంకొకరు ఇంకొకరు మాట్లాడింది విన్నాం కానీ పాప నందిగం సురేష్ గారు లేకపోతే అవినాష్ గారు లేకపోతే ఆ గోరంట్ల మాధవ్ గారు ఎవరు ఏం మాట్లాడింది వినలేదండి. కానీ ఏటు మాత్రం మా కోసం మా మీద అభిమానంతో సినిమా టికెట్లు 100 రూపాయలకు తెచ్చాడు, ఆయనకి జీవితాంతం ఆంధ్ర రాష్ట్రం రుణపడి ఉంటాం అది వాస్తవం. సో అదే రకంగా వీళ్ళు ఏ విషయాల్లో ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఇవి చెప్పండి. అంతేకాని ఈ చచ్చు కబుర్లు అలా మాట్లాడకూడదు, ఇలా చీరలు కట్టుకొని రాకూడదు, లేకపోతే గులకరాయేసి నన్ను ఎలా కొడతారంటే, అరే మా నాయకుడు చెప్పాడు కదా వీపులు వాచిపోయినాయి, వీపులు వాచిపోయింది, ఏ రోజు బయటకు వచ్చి వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు. అసలు ఇదంతా కాదండి, ఎలక్షన్లోనే ఇబ్బందికర పరిస్థితుల్లో రెండు చోట్ల ఓడిపోయినా సరే అదే ప్రజల్లో మమేకం అయ్యారు. ఈరోజు ఎవడో ఒకరితను రాయి ఇసిరాడంట, అసలు రాయే లేదు, ఇసరనే లేదు, నీ స్క్రిప్ట్ పండలేదు కదా, పండలేదు కదా, అప్పుడేమైపోయింది అయ్యో నానా పులికథలాగా అంటూ అంత అవమానం అయిపోయిందిగా. సో ఇదంతా చేసేటప్పుడు సార్ మనం చిన్నపిల్లలం కాదు, అతను ఇంకా చంటి పిల్లోడు, అసలు అయితే అవినాష్ రెడ్డి గారు కాదు. ఈరోజు సునీతమ్మ ఒకటే మాట్లాడుకుతుంది, సౌభాగ్యమ్మ లెటర్ రాసింది, నువ్వు అన్నగా చేయకపోయినా కనీసం ముఖ్యమంత్రిగా ఏం చేశావు అని ఈరోజు అడుగుతూ, నీ తండ్రి చనిపోయినప్పుడు నీకు బాధ లేదా? అదే బాధ సునీతమ్మకు ఉండదా అని. ఆయనకి బాధ ఉంటే ఎక్కడైతే పాప నాయన చనిపోయిన అవశేషాల దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడే కూర్చొని కన్నీటి పర్యంతం అయ్యేవాళ్ళు, ఇంట్లోనే కూర్చున్నారు, రాగానే నాకు ముఖ్యమంత్రి పదవి కావాలన్నారు, సంతకాలు పెట్టించుకున్నారు, అంత బాధతో ఉన్నాడమ్మా తల్లి సౌభాగ్యమ్మ ఆయన. అందుకని ఆయన బాధతో మీ బిడ్డ బాధని పోల్చొద్దు,
అదే రకంగా ఈరోజు గ్యాంగ్ ఆర్డర్ బ్రీచ్ చేసేసి సునీతమ్మ ముందుకెళ్ళిపోతుంది. దేనికంటే ఈరోజు ప్రజాకోర్టులో తీర్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. హత్యా రాజకీయాలను ప్రోత్సహించకుండా కడప తిరుపతికి తొలి గడపలాగా మారాలి. ఒక విద్యా సంస్థలోను, ఒక పారిశ్రామిక సంస్థల్లోనూ అంటూ ఆ తల్లి పడుతున్న ఆవేదన షర్మిలమ్మ గారి ఏదైతే అనర్ఘమైన ప్రెస్ మీట్ ముందు ఆయన గాల్లో తేలిపోయే పరిస్థితి అండి. అందుకే బహుశా వాళ్ళు ఎవరిని రాజకీయంలోకి రానికన్నా ఒక్కడే ఎదగాలి ఎదగాలి అంటాడు. నీతో పాటు 10 మంది ఉంటేనే కదా అది రన్నింగ్ రైస్ అయినా లేకపోతే రాజకీయమైనా. 175 నేనొక్కడనే, 25 నేనొక్కడనే అంటే అరే ప్రతిపక్షం లేకుండా ఒక రాష్ట్రంలో అసెంబ్లీ నడుస్తుందా అండి? అత్యాశ కదండి. కనీసం క్వశ్చన్ పేపర్ చదవకుండా, పగలు రాత్రి చదవకుండా 100కి 100 వస్తుందని ఒక పోరగాడు చెప్తారే పోరా అంటాం. 175 అమరావతిలో జనాలు ఆక్రోశం, సిపిఐ